ఆస్తుల విషయంకి వస్తే అసదుద్దీన్ ఆస్తులు కేవలం ఇరవై మూడు కోట్లు మాధవి లత ఆస్తులు మాత్రం రెండు వందల పది కోట్లు టెన్ టైమ్స్ ఎక్కువ ఉన్నారు మీరు మళ్ళీ నేను ఇదే చెప్తాను మీరు జర్నలిస్ట్ ఎలా అయ్యారో నాకు తెలియదు డిడ్ యూ చెక్ మై ఎంటైర్ అఫిడవిట్ డిడ్ యూ చెక్ మై అఫిడవిట్ చెప్పండి నేను చెప్పనండి స్టేట్మెంట్ మీది స్టేట్మెంట్ మీది యూ నో యుక్ మై అఫిడవిట్ నో నో ఇది జర్నలిస్ట్ల హక్కు కాదు ఏది పడుతుంది ప్రశ్న వేయడానికి మీరు నేను ఇవ్వను యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ కరెక్ట్ క్వశ్చన్ హౌ కెన్ యూ కమ్ విత్ రాంగ్ క్వశ్చన్ మీరు అఫిడవిట్ ని రీచెక్ చేసి ఈ ప్రశ్న వేసినాడే నేను మీకు ఆన్సర్ ఇస్తాను బికాస్ ఇట్ ఇస్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ క్వశ్చన్ రీచెక్ మై అఫిడవిట్ మీ ఫ్యామిలీ అసలు రెండు కోట్లు కదా ఎక్కడికి వచ్చారు ఇప్పుడు అసద్దు పర్సనల్ అమౌంట్ ఇస్తున్నారు నాకు ఫ్యామిలీ అమౌంట్ ఇస్తున్నారు న్యాయం ఎట్లయింది అయ్యింది ఏ క్యాండిడేట్ అయినా కుటుంబ సభ్యుల ఆస్తుల్ని మొత్తం డిక్లేర్ చేయాలి కరెక్ట్ మీరు మీరు ఒక్క నిమిషం కుటుంబ సభ్యుల ఆస్తులు మీ ఆస్తులు కాదంటే నేను ఏం చేయలేను అసౌద్యన వయసు కూడా తన కుటుంబ సభ్యుల ఆస్తులు డిక్లేర్ చేశాడు అది ఇరవై మూడు కోట్లుంది మీ ఆస్తులు రెండు వందల పది ఉన్నాయి ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా నా పర్సనల్ ఆస్తి అందులో యాభై కోట్ల చిల్లర చూపించాము అసదుద్దీన్ దగ్గర కేవలం ఇరవై ఐదు కోట్లు చూపిస్తున్నాడు అసలు అసదుద్దీన్ కి ఏడెకరాల భూమిలో ఇల్లు అంత పెద్ద మహలు ఏంటి అది మాత్రం కూడా మీకు ఖర్చు చెప్పండి చెప్పండి కానీ ఇప్పుడు అలా కాదండి మీరు అసదుద్దీన్ ఓన్లీ వన్ వన్ టేకింగ్ వన్ కోట్ ఆఫ్ అసదుద్దీన్ యూ టు పుట్ మై పర్సనల్ థింగ్ ఇన్ ఇట్ మాకు వయోబై ఉంది కంపెనీ మాకు విరించి ఉంది కంపెనీ మాకు గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి మాకు ఫిన్కాప్ ఉంది మేము ఇరవై ఏళ్ళగా ముప్పై ఏళ్ళగా ఇన్ని ఇండస్ట్రీస్ ఇన్ని పెట్టుకున్న తర్వాత కూడా మా దగ్గర ఇది ఆస్తి ఈయన వకాలత్ చేయల ఈయనకు బిజినెస్ లేవు డేవన్ నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది లేదు ఏ సోర్స్ ఆఫ్ ఇన్కము లేకుండా వకాలత్తు చెయ్యకుండా పోనీ ఇరవై ఐదు కోట్లే నిజం అనుకుందాం బికాస్ తప్పు ఇంకా అనట్లేదు నేను అది కూడా అనట్లా ఆయన ఇరవై ఐదు ఇచ్చింది నిజం అనుకుందాం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సబ్మిట్ చేసుకున్నాడు కదా సో వీఆర్ కమెంట్ ఆన్ దట్ బట్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకొని ఒక ఐఐటి నుంచి చదువుకొని వచ్చిన ఒక వ్యక్తి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీని ఫ్లోట్ చేసుకొని రెండు రెండు కంపెనీలు ఒక టూ హండ్రెడ్ క్రోర్స్ ఉన్నాయి ముప్పై ఏం శ్రమ తర్వాత తప్పనట్లేదు నేను మీకు చెప్తున్నానయ్యా మీకు ఆన్సర్ క్లారిఫికేషన్ ఇస్తున్నా వేల కోట్లు ఐదు వేల కోట్ల డిక్లరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు అనేది మిమ్మల్ని ఇప్పుడు అనట్లా దిస్ వర్సెస్ వకాలత్తు చేయకుండా తాత ముత్తాతల ఆస్తులు లేకుండా ఎందుకు తాత ముత్తాతల ఆస్తులు లేవు వీళ్ళు హిమాయత్ నగర్ లో ఇంట్లో ఉన్నారు వీళ్ళు ప్రపంచం అంతా తెలిసిందే బట్ తండ్రి అక్కడి నుంచి వస్తున్నా నేను అక్కడి నుంచి మొదలైన ఆస్తులు అర్థం చేసుకోవాలి రెండి ఇంట్లో ఉన్నవాళ్ళు భలే 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 మాట చెప్పారు మీరు భలే క్యూ ఇచ్చారు అంటే ఎలక్షన్స్ లో విన్న ఆస్తులు వస్తాయి అవ్వారెవ్వా

A family, a political family who came from a rented house, who never had any other family business, who never established any manufacturing units. How did he get 25 crores? This is my question. My 200 crores are valid, open because of four industries.

దిస్ ద టు సరే దీనికి ఏదో ఫార్ములా ఉండాలి కదా పాపం ఈ ఫార్ములా ఏదో పస్మందా ముస్లింలకి పాపం బీద హిందువులకి చెప్పేశాడు అనుకోండి చక్కగా వాళ్ళు ఫార్ములా ఫాలో అయిపోతారు ఏమీ చేయకుండా ఇండ్లల్లో కూర్చొని పాతి కోట్లు సంపాదించుకుంటారు కాబట్టి మై మనీ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇస్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ధర్మబద్ధంగా నాలుగు కంపెనీలు పెట్టుకొని మూడు వేల మంది ఉద్యోగస్తులను పెట్టుకొని చచ్చి చెడి ముప్పై ఏళ్ళు ముఖ గీకొని కష్టపడి 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 వస్తే ఇక్కడికి వచ్చాం ఆయన ఏం చేయకుండా హ్యాపీగా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యి రెంటెడ్ హౌస్లో నుంచి బయటపడ్డవాడు సంపాదించేశారు సంపాదించేశాడు కోట్ల కన్నా ఎంత ఎక్కువ ఉంది ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దట్ దాట్ విల్ కమ్ విత్ ప్రూఫ్స్ బట్ యాజ్ ఆఫ్ నా టుడే వాట్ ఈస్ అ సోర్స్ ఫర్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వాట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ అక్బరుద్దీన్ ఓవైసీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ వాట్ ఈస్ సోర్స్ ఆఫ్ క్యాన్సర్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఎవడి డబ్బులు ఇవి దాటా కూడా క్వశ్చన్ ఇట్ అవుట్ పట్టుకొస్తా బయటకి ఇవ్వండి ఉద్దేశాలు ఎందుకండి ఇక్కడ మళ్ళీ ఉద్దేశాలు బాగుండవు నేను ఎట్లా వచ్చాయని అనుకుంటారు ఏముంది మేనమామ అల్లుళ్ళు అయితే చాలు అన్నదమ్ములైతే చాలు బీఆర్ఎస్ లాంటి పార్టీ ఉంటే చాలు కాంగ్రెస్ లాంటి పార్టీ ఉంటే చాలు ఇలాగ చక్కగా మనకు కావలసిన పార్టీలంతా మనం పెట్టేసుకొని బాబు మీరందరూ ఎక్కడ ఎవరు ఉన్నా కూడా ఎక్కడెక్కడైతే ఏంఐఎమ్ నిలబడలేదో అక్కడక్కడ వీళ్ళకి 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 ఓటు వెయ్యండి అని ఓపెన్గా డిక్లేర్ చేస్తారు తెలుసా మీకు ఈ సంగతి